ఎక్స్లేటర్ సౌండ్ కూడా వేరే విధంగా వస్తుంది. ఈ మధ్య దీని మీద డిస్కౌంట్ అనేది ఉంటుంది. సో బండి కూడా బాగుంది, కండిషన్లో ఉంది. టైర్స్ కూడా చూడండి ఒకసారి, అలాంటి మీకు కూడా తెలుసు బజాజ్లో బజాజ్ అంటేనే మైలేజ్, మైలేజ్ అంటేనే బజాజ్ అంటారు. సో బండి కూడా చూడండి నీట్గా ఉంది. సో బాగుంది చూడండి. సో చూడండి 6G అంటే లేటెస్ట్ మోడల్ అంటుంటారు కదా, సో వాళ్ళ కోసం ఇక్కడ అందుబాటులో ఉంది. బండి మోడల్ వచ్చేసి 20 వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది. సో ఇది 6G 5G. హాయ్ హలో నమస్తే అందరికీ, నేను మీ వినోద్, వెల్కమ్ టు ఐరామ్. సో మీ ముందుకు ఎప్పుడు వచ్చినా బైక్స్ లేదంటే వేరే మిషన్స్ తీసుకొస్తాం కదా, ఈరోజు మాత్రం మీ ముందుకి సెకండ్ హ్యాండ్ బైక్స్ తీసుకొచ్చాను. చాలా రకాల బండ్లు ఉన్నాయి కదా, సో దాంట్లో మనకి ఇక్కడ స్పోర్ట్స్ బైక్ ఉన్నాయి, నార్మల్ బైక్స్ ఉన్నాయి, స్కూటీస్ ఉన్నాయి, యాక్టివాలు ఉన్నాయి. సో కాబట్టి ప్రజెంట్ అయితే మనం ఒక మంచి పెద్ద బండి దగ్గరికి వెళ్ళిపోదాం, రన్నీ చూద్దాం. సో ఇప్పుడు మనం వచ్చేసి టీవీఎస్ అపాచీ RR 310 దగ్గర ఉన్నాము. సో ఒకసారి బండి చూడండి, వేరే లెవెల్ ఉంది. సో ఇక్కడ మనకు డిస్ప్లే చూసుకుంటే కనుక ఎట్లా ఉందంటే సేమ్ మన స్మార్ట్ ఫోన్లో ఉంటుంది చూసావా, సో ఆ విధంగా డిస్ప్లే ఉంది. కావాలంటే మీరు ఒకసారి చూడండి, మీకోసం కూడా చూపిస్తాను, వేరే లెవెల్ ఉంది బండి మాత్రం. సో ఒకసారి స్టార్ట్ చేసి చూసాము. సో బండి మాత్రం వేరే లెవెల్ ఉంది, స్పోర్ట్స్ బండి కదా ఎంతైనా. సో స్పోర్ట్స్ బండి, స్పోర్ట్స్ బండి అనే ఉంటుంది చూడండి. ఎక్సలేటర్ సౌండ్ కూడా వేరే విధంగా వస్తుంది. సో దీని ఫీచర్స్ ఏందా చూద్దాం ఒకసారి. సో ఇది వచ్చేసి 2021 మోడల్, 10,000 మాత్రమే తిరిగింది. డౌన్ పేమెంట్ వచ్చేసి 50,000 ఉంది. దీని బండి పై వచ్చేసి 249,000 ఉంది. బట్ దీని మీద మాత్రం డిస్కౌంట్ అనేది పక్కా వస్తుంది. సో ఒకసారి స్మార్ట్ ఇక్కడ డిస్ప్లే చూసుకోండి ఏ విధంగా ఉందా, ఒకసారి చూపిస్తాం చూడండి. ఎఫ్జెడ్ ఎస్ దగ్గరికి వచ్చాము. దీని మోడల్ వచ్చేసి 2017, డౌన్ పేమెంట్ వచ్చేసి 20,000, దీని ప్రైస్ వచ్చేసి 65,000. దీని మీద కూడా డిస్కౌంట్ అనేది ఉంటుంది. సో బండి కూడా బాగుంది, కండిషన్లో ఉంది. టైర్స్ కూడా చూడండి ఒకసారి, 75% ఉంది. సో బ్యాక్ టైర్ కూడా చూడండి, కొత్త టైరు, బ్యాక్ టైర్ అయితే సీల్ టైరు. సో ఒకసారి చూడండి ఎంత కొత్త ఉందో, షోరూమ్ నుంచి తీసినట్టుగా ఉంది దీని బైక్. టైర్ మాత్రము చాలా అంటే చాలా బాగుంది, కండిషన్ కూడా బాగుంది. డిస్ప్లే చూడండి, సో ఇందాక మనం స్పోర్ట్స్ బండి చూసాం కదా, ఇప్పుడు వచ్చేసి మైలేజ్ బండి దగ్గరకు వచ్చాము. బజాజ్ CT 100, ఇది వచ్చేసి 2017, దీని ప్రైస్ వచ్చేసి 38,000. మైలేజ్లో మాత్రం ఇది తోపు అంటారు చాలామంది. సో ఆల్రెడీ మీకు కూడా తెలుసు బజాజ్లో బజాజ్ అంటేనే మైలేజ్, మైలేజ్ అంటేనే బజాజ్ అంటారు. ఇంకా మనం నెక్స్ట్ బండి దగ్గరకు వచ్చాము. ఇది హోండా డ్రీమ్ నియో 2013 మోడల్. దీని ప్రైస్ వచ్చేసి 37,000. దీని మీద కూడా డిస్కౌంట్ అనేది ఉంటుంది, ఇది కూడా మైలేజ్ కింగే. సో మనం నెక్స్ట్ బండి దగ్గరకు వచ్చాము, హోండా డ్రీమ్ యుగా బండి. ఇది వచ్చేసి 2013, తిరిగింది మాత్రం 38,000 మాత్రమే. దీని బండి ప్రైస్ వచ్చేసి 37,000. దీని మీద కూడా డిస్కౌంట్ అనేది ఉంటుంది చూడండి. బండి కూడా చాలా నీట్గా ఉంది, మెయింటెనెన్స్ బాగుంది. ఓకే మనం నెక్స్ట్ బైక్ వచ్చాము, బజాజ్ డిస్కవరీ 125 2014 బండి. దీని బండి ప్రైస్ వచ్చేసి 36,000. బండి కూడా బాగుంది నీట్గా. సో మళ్ళీ మనం నెక్స్ట్ బైక్ వచ్చాము, ఇక్కడ హోండా డ్రీమ్ యొక్క 2013, 38,825 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. దీని బండి ప్రైస్ వచ్చేసి 38,000. సో బండి కూడా చూడండి నీట్గా ఉంది. సో బాగుంది చూడండి, టైర్లు ఇట్లా అన్ని కొత్త టైర్లే, ఆల్మోస్ట్ 75% వరకు నడుస్తాయి ఇంకా. సో మనం నెక్స్ట్ బండి చూసాం. సో మనం నెక్స్ట్ బైక్ వచ్చేసాము, ఇది వచ్చేసి టీవీఎస్ విక్టర్ 2016 మోడల్. ఇప్పటివరకు తిరిగింది మాత్రం 33,664 కిలోమీటర్ మాత్రమే. దీని బండి ప్రైస్ వచ్చేసి 46,000. సో చూడండి బండి నీట్గా ఉంది, టైర్లు కూడా మంచి టైర్లే బాగున్నాయి. బ్యాక్ టైర్ మాత్రం కొత్త సీల్ టైరు, ఫ్రంట్ టైర్ మాత్రం 50% రన్ అయినట్టుగా ఉంది, కానీ బండి టైర్లు కూడా నీట్గా ఉంది. సో ఇప్పుడు మనం వచ్చేసి హీరో గ్లామర్ దగ్గరకు వచ్చాము, 2014, 28,000 కిలోమీటర్ తిరిగింది. దీని బండి ప్రైస్ వచ్చేసి 37,000. సో మనం నెక్స్ట్ బండి దగ్గరకు వచ్చేసాము, ఇది వచ్చేసి బజాజ్ B15 2016 మోడల్.
31,316 కిలోమీటర్లు తిరిగింది. దీని బండి ప్రైజ్ వచ్చేసి 46,000. సో ఇప్పుడు మనం వచ్చేసి యాక్టివా 6G దగ్గరకు వచ్చాము. ఇది వచ్చేసి 2021 మోడల్ బండి. ఇప్పటి వరకు తిరిగింది మాత్రం 20,000. బండి ప్రైజ్ వచ్చేసి 72,000. సో చూడండి, 6G అంటే లేటెస్ట్ మోడల్ అంటుంటారు కదా, సో వాళ్ళ కోసం ఇక్కడ అందుబాటులో ఉంది. సో మనం ఇంకో యాక్టివా 5G దగ్గరకు వచ్చాము. ఇది వచ్చేసి 6G, ఇది లేటెస్ట్ మోడల్. దానికంటే ముందు వచ్చింది ఇది. సో దీనికంటే ముందు వచ్చింది మనకు 4G. సో దీని బండి ప్రైస్ వచ్చేసి ఎంత ఉందంటే 68,000 ఉంది. బండి మోడల్ వచ్చేసి 20,000 కిలోమీటర్ మాత్రం తిరిగింది. సో ఇది 6G 5G. యాక్టివా 125 దగ్గరకు వచ్చాము. ఇది వచ్చేసి 20-20 మోడలు. ఇప్పటివరకు తిరిగింది మాత్రం ఇయ్యాలి, కాకుంటే ఇది డౌన్ పేమెంట్ వచ్చేసి 20,000. బండి ప్రైస్ వచ్చేసి 68,000. సో బండి చూడండి, ఇది 6G కంటే అప్డేట్ వర్షన్ ఇది. సో ఇక్కడ మనం చూసింది 6G, దానికంటే అప్డేట్ వర్షన్ ఏదైనా ఉందంటే ఇగో ఇది లేటెస్ట్గా వచ్చింది. సో మనం నెక్స్ట్ బండికి వచ్చేసాము. ఇది యాక్టివా 125, మోడల్ వచ్చేసి 2018. బండి ప్రైస్ వచ్చేసి 59,000, డౌన్ పేమెంట్ వచ్చేసి 20,000 ఉంది. సో చూడండి, మన యాక్టివా 4G టైప్ మోడల్ ఉంది. సో ఓల్డ్ మోడల్, వీటి సైడ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో మనం ఇంకో బైక్ దగ్గరకు వచ్చాము. ఇది వచ్చేసి హోండా యాక్టివా 4G 17 మోడల్. డౌన్ పేమెంట్ వచ్చేసి 20,000, బండి ప్రైస్ వచ్చేసి 52,000. సో చాలామంది వచ్చేసి 4G బాగుంటుంది అనుకుంటారు కదా, సో వాళ్ళ కోసం ఇక్కడ మనకు అందుబాటులో ఉంది బండి. సో హోండాలో వచ్చేసి ఇది బేసిక్ మోడల్ యాక్టివా 4G 2017. సో ఇది మైలేజ్ కూడా బాగుంటుంది, ప్లస్ ఏంటంటే మొత్తం స్ట్రాంగ్గా ఉంటాయి ఆల్మోస్ట్ అన్నీ. సో మనం నెక్స్ట్ బండి కాడికి వచ్చాము. ఇది వచ్చేసి యాక్టివా 5G 2018 మోడల్. ఇప్పటివరకు తిరిగింది మాత్రం 32,987 కిలోమీటర్లు. డౌన్ పేమెంట్ వచ్చేసి 20,000, బండి ప్రైస్ వచ్చేసి 58,000. సో చూడండి, బండి లుక్ కూడా బాగుంది. సో మనం వచ్చేసి నెక్స్ట్ బండి కాడికి వచ్చాము. ఇది టీజే జూపిటర్ 2016, తిరిగింది మాత్రం 29,302 కిలోమీటర్లు. డౌన్ పేమెంట్ వచ్చేసి 25,000, 47,000 బండి ప్రైస్. సో మనం వచ్చేసి హీరో మాస్ట్రో దగ్గరకు వచ్చాము. ఇది వచ్చేసి 2017 మోడల్, తిరిగింది మాత్రం 23,000. సో బండి ప్రైస్ వచ్చేసి 38,000, డౌన్ పేమెంట్ వచ్చేసి 20,000. సో ఇప్పుడు మనం చూసిన ప్రతి ఒక్క బండి మీద కూడా డిస్కౌంట్ అనేది ఉంటుంది. సో మనం నెక్స్ట్ బండికి వెళ్ళిపోదాం. సో మనం నెక్స్ట్ బండికి వచ్చేసాము. హోండా యాక్టివా 2012 మోడల్, తిరిగింది మాత్రం 31,000 కిలోమీటర్లు. దీని బండి ప్రైస్ వచ్చేసి 27,000. సో ఓల్డ్ మోడల్ అయినా కానీ బండి మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, మైలేజ్ కూడా బాగుంటుంది. సో మనం నెక్స్ట్ బండి కాడికి వచ్చేసాము. ఇది హీరో ప్లెజర్ 2014 మోడల్, 38,059 కిలోమీటర్ తిరిగింది. బండి ప్రైస్ వచ్చేసి 28,000 ఇది. సో ఈ బండి కూడా బాగుంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది, పికప్ కూడా బాగుంటుంది. సో బైక్స్ ప్రైస్ ఏ విధంగా ఉన్నాయి, ఏ బైక్స్ అందుబాటులో ఉన్నాయి అనేది మనం చూసాం. సో ఇక్కడ స్పోర్ట్స్ బైక్ ఉన్నాయి, నార్మల్ బైక్స్ ఉన్నాయి. సో వాటి ప్రైస్ కూడా అన్నీ తెలుసుకున్నాము. కాకుండా ఒకటి ఏంటంటే, మన వీడియో చూసి ఇక్కడికి వస్తే మనకు దాదాపు 3,000 వరకు డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ కేవలం వీడియో చూసి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ ఫెసిలిటీ అనేది ఉంటుంది. సో ఎవరైనా వీడియో చూసి వస్తే చెప్పండి, ఐరియా మీడియా చూసి వచ్చాము అని చెప్పండి. షోరూమ్ పేరు వచ్చేసి బిట్ఫిల్. సో ఇది వచ్చేసి మౌలాలి ఎస్పీ నగర్, పక్కన వచ్చేసి ఇండియన్ పెట్రోల్ బ్యాంక్ అండ్ దాని పక్కన వచ్చేసి హెచ్పీ పెట్రోల్ బ్యాంక్ మధ్యలో ఉంటుంది ఈ బిట్ఫిల్ అనే షోరూము. సో ఇక్కడికి రండి, ఐరియా మీడియా చూసి వచ్చాము అని చెప్పండి, మీకు డెఫినెట్గా మీకు 3,000 అనేది డిస్కౌంట్ ఉంటుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మీరు ఏ వెహికల్ తీసుకున్నా సరే 6 మంత్స్ ఇంజన్ వ్యారంటీ అనేది ఉంటుంది. సో మామూలుగా సెకండ్ హ్యాండ్ వెహికల్స్కి మాత్రం ఇంజన్ వ్యారంటీ అనేది ఇవ్వరు. సో ఇక్కడ మాత్రం ఇంజన్ వ్యారంటీ అనేది 6 మంత్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మర్చిపోకండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, అడ్రస్ వచ్చేసి మౌలాలి ఎస్పీ నగర్, అక్కడ ముందుకు భారత్ ఇంజన్ పెట్రోల్ బ్యాంక్ ఉంటుంది, ఇంకా ముందుకు వెళ్తే ఎస్పీ పెట్రోల్ బ్యాంక్ ఉంటుంది, వీటి మధ్యలో మాత్రం బిడ్విల్ అనే షోరూమ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు వచ్చి చూడండి బైక్స్, మీకు నచ్చితేనే తీసుకోండి, బట్ మీకు మాత్రం వీడియో చూసి వస్తే మాత్రం 100% డిస్కౌంట్ అనేది ఉంటుంది. సో మీరు అలాగే మా యొక్క ఐరియా మీడియా ఛానల్లో చూస్తూ ఉండండి. మీ ముందుకు ఇంకా మరో కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు ఐరియా మీడియా.